మామూలు రొటీన్ స్టోరీ పర్లేదు నితిన్ గారు బాగానే చేశారు మ్యూజిక్ బాగుంది స్టోరీ ఏం లేదు సముద్ర గారు బాగానే నీట్గా చేశారు రొటీన్ స్టోరీ ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మాచల్ నియోజకవర్గంలో ఎలక్షన్ జరగవు కాకపోతే వీళ్ళు ఎందుకంటే వచ్చి కలెక్టర్ వచ్చి ఎలక్షన్ జరిపిస్తారు అంతే అంతకు స్టోరీ కూడా కొత్తది ఏం లేదు లాస్ట్ వీకే సినిమా ఇండస్ట్రీ కొద్దిగా లేచింది మళ్ళీ ఈ వీక్ మళ్ళా డిసప్పాయింట్ చేశారు బాగా పూర్తి అనుకున్న స్టోరీ ఏం కాదు పర్లేదు అది జస్ట్ ఓరక ప్రోమోలాగా అంటే ఏం జనాలని ఎంకరేజ్ చేయడానికి ఓరక అంతకు మించి ఇంకేం లేదు మామూలుగా స్టోరీ అని సార్ అవుటేటెడ్ స్టోరీ మామూలుగా పూర్తిగా అవుటేటెడ్ స్టోరీ పోయినట్టు పూర్తి అంటే స్టోరీ మామూలుగా రొటీన్ స్టోరీ అంతగా ఏం లేదు పెద్దగా ఏం చేయలేదు కొత్తగా నితిన్ గారు డైలాగ్ డెలివరీ ఏం బాగాలేదు అంత అతను మామూలుగా డెలివరీ రాదు మామూలుగా నెత్తి కదా మామూలుగా ఇంత పెద్ద డైలాగ్ అనవసరం ఏదో రొటీన్ డైలాగ్ వన్ లైన్ సెంటెన్స్ ఉంటాయి కదా మామూలు పూరి జగన్నా త్రివిక్రమ వాళ్ళ డైలాగ్ ఓకే కానీ ఇలాంటి పెద్ద పెద్ద డైలాగ్ అనవసరం సముద్ర గణ బాగా చేశారు అతను రోల్ వర్క్ పర్ఫెక్ట్ చేశారు మ్యూజిక్ బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అన్ని బాగుంది స్టోరీ అవుటెడ్ స్టోరీ అంతే సినిమా బాగుంది బ్రో వెన్నెల కిషోర్ కామెడీ బాగుంది ఓన్లీ వన్ ట్రాక్ కామెడీ ట్రాక్ ఓన్లీ వన్ వెన్నెల కిషోర్ అదే ట్విస్ట్ బ్రో దాంట్లో అతనిదే ట్విస్ట్ ఉంది స్టార్టింగ్ ఎండింగ్ ఓవరాల్గా బాగుంది బ్రో ఓకే అన్ని సినిమాలతో పాటు ఇది కూడా బాగుంది బ్రో హిట్టే బ్రో కాకపోతే మిగతా రెండు సినిమాల వల్ల కలెక్షన్స్ సేమ్ ఒకేలా రావచ్చు మామూలే మూడు సినిమాలు ఒకేలా ఉంటాయి బ్రో ఏది హిట్ అని చెప్పలేం అంటే ఏది ఫ్లాప్ కాదు అన్నీ బాగుండి నితిన్ యాక్షన్ అసలు ఎక్స్ట్రాడినరీ అసలు ఫైట్స్ ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ రారెడ్డి సాంగ్స్ చంపేశాడు అంతే మూవీ అయితే ఏం బాలే అన్న సేమ్ రొటీన్ స్టోరీ గొప్ప కొత్తగా ధనం అంటూ ఏం లేదు స్టోరీలో ఆ స్క్రీన్ ప్లే పరంగా వచ్చిన యావరేజ్ ఉంటుంది నితిన్ యాక్టింగ్ పరంగా తీసుకున్నా నితిన్ యాక్టింగ్ అయితే బాగా వేశారు కానీ నితిన్ యాక్టింగ్ అంతా బయట పెట్టిన స్టోరీ అయితే ఇందులో లేదు అండ్ ప్రతి సీన్ ప్రెడిక్టబుల్ నెక్స్ట్ ఏం జరుగుతుంది ఓకే ప్రతి సీను మనకి అర్థమైపోతుంది ఓకే ఇది సినిమా ఇది స్టోరీ అని మనకు ముందే తెలిసిపోతుంది కదా విలన్ రోల్ ఒకసారి విలన్ క్యారెక్టరైజేషన్ చాలా బాగుంటుంది అన్న డ్యూయల్ రోల్ ఉంటుంది ఆ డ్యూయల్ రోల్ ఒకటి బాగుంటుంది ఇంకా రారారెడ్డి సాంగ్ సెకండ్ హాఫ్లో ప్లస్ పాయింట్ అన్న అంత అందుకే ఏం లేదు మూవీలో ఫస్ట్ హాఫ్ వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ బాగుంటుంది సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి రారారెడ్డి సాంగ్ కొద్దిగా మాస్ ఫైట్స్ కొద్దిగా బాగుంటాయి మధ్యలో ఇక్కడ విక్రమ్ బీజిఎం వాడుకున్నారు అక్కడ బాగుంటుంది అంతే ప్లస్ పాయింట్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి మూవీలో నరేషన్ కూడా ఒక బాగానే రొటీన్ ఉంటుంది అంతా ప్రెడిక్టబుల్ స్టోరీ అంత కొత్తగా అయితే ఏం కనిపించదు మనకు సినిమాలో రొటీన్ ప్రెడిక్టబుల్ స్టోరీ ఓటీటీ అయితే బెస్ట్ అన్న ఓ థియేటర్కి వచ్చి చూసేంత సినిమా అయితే కాదు ఇది ఓటీటీ అయితే బెస్ట్ మ్యూజిక్ కూడా అంత ఏం బాగా సినిమా చాలా బాగుంది నితిన్ కొత్తగా ఉన్నాడు సినిమాలో నితిన్ ప్రతి సినిమాలు చూడగానే ఈ సినిమాలో నాకు కొత్తగా అనిపించింది ఎందుకో వెన్నెల కిషోర్ కామెడీ ఆయన వెన్నెల కిషోర్ కెరియర్ ది బెస్ట్ మూవీ ఇది నాకు తెలిసి అయితే నాకు ఎక్కడ వెన్నెల కిషోర్ ఎక్కువ కామెడీ కనిపించలేదు ఈ మూవీలో అయితే ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ దాకా మొత్తం కామెడీ ఆయన మీదే ఉంటుంది ఆయన చాలా బాగా కామెడీగా చేసింది ఇందులో పీటరిన్స్ ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి సముద్ర గని విలన్ డబల్ రోల్ చాలా బాగా ప్లే చేసిండు నాకు చాలా బాగా అనిపించింది సినిమా కొత్తగా సాంగ్స్ నార్మల్గా ఉంది బ్రో మరి అంత హైప్ లేకుండా సాంగ్స్ అయితే నార్మల్గా అట్లా వెళ్ళిపోయింది ఎంత కావాలో అంత ఇచ్చారు సినిమాకి అవును సాంగ్ నేను అది మొత్తం ఉంటే బాగుంటుంది అనిపించింది కాకపోతే కొంచెం లాస్ట్ పెట్టినా కానీ లాస్ట్ దానికి టెర్రర్ల కేకలు అరుపులు చాలా బాగా ఉంది అనమాట చాలా బాగా ఓవరాల్గా మరి అంత లో మామూలుగా చూడొచ్చు సినిమా అయితే ఒకసారి చూడొచ్చు టెర్రర్లు చూడవలసిన సినిమా ఒకసారి చూడొచ్చు సినిమా అయితే నార్మల్ మరి అంత ఫ్లాప్ కాదు మరి అంత హైట్ కాకుండా మీడియం రేంజ్లో ఉంది సినిమా నితిన్ అయితే కొత్తగా అనిపించింది ఈ మూవీలో నాకు నితిన్ కమర్షియల్ హెల్మెట్ ఎప్పుడు లవ్ ట్రాక్ని వెళ్ళకూడదు కొత్తగా లవ్ ట్రాక్తో పాటు మాస్ ఎంట్రీ మాస్ డైలాగ్స్ మాస్ లుక్స్తో మన పీటరిన్స్ కొత్త ఫైట్ అనిపించింది పీటరిన్స్లో కొత్త ఫైటింగ్ సినిమాటిక్గా ఉంది చాలా బాగా నచ్చింది ఫైట్స్ కూడా వెన్నెల కిషోర్ కెరియర్లో ది బెస్ట్ మూవీ ఇది ఎందుకంటే స్టార్టింగ్ నుంచి మొదలు పెడితే ఇంటర్వెల్ దాకా ఆయన మొత్తం కమెడీ 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 ఇంటర్వెల్ దాకా కామెడీ వేలు వెళ్ళింది ఇంటర్వెల్ తర్వాత మన నితిన్ యాక్షన్ సీక్వెన్స్ కామెడీ కామెడీ బాగుంది యాక్షన్ బాగుంది సాంగ్స్ బాగున్నాయి డ్యాన్స్ మాత్రం ఒక లెవెల్ అన్న యాక్షన్ అయితే ఒక లెవెల్ ఉంది సినిమా మాత్రం ఒక లెవెల్ వాళ్ళ రాజప్ప విలనిజం బాగుంది హీరో హీరో కూడా బాగుండు నితిన్ బాగా యాక్టింగ్ చేసారు ఈ సినిమాలో సినిమా గుడ్ మూవీ అదిరిపోయింది అన్న హీరోయిన్ ఎంట్రీ అప్పుడు ఇంకా అదిరిపోతుంది పాటల కామెడీ ఉంది సెకండ్ హాఫ్ యాక్షన్ ఫుల్గా ఉంది సినిమా హైలైట్ మూవీ బాగుంది ఓకే అన్న కమ్ బ్యాక్ అలా నితిన్ కమ్ బ్యాక్ సో ఖర్చు కనకడకన్నా పెట్టారు కాబట్టి అంత బాగా వచ్చింది సినిమా మ్యూజిక్ కానీ ఫైట్స్ కానీ చాలా బాగున్నాయి నితిన్ గారి మేకవర్ అయితే ఇంకా వేరే లెవెల్లో ఉంది మేకప్ టోటలీ డిఫరెంట్ యాక్టింగ్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ డైలాగ్ డెలివరీ కానీ చాలా చాలా బాగుంది అన్న సినిమా మాత్రం ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు మాచర్ల నియోజకవర్గంలో ఒక రాజకీయం ఒక వేత్త 30 ఏళ్ళగా ఏకగ్రీవంగా నగ్గేస్తున్నాడు
सो దాన్ని ఎలాగా తీసుకురాలన్నదే కథ ఉంటది సో సౌదర్ కనిగర డబుల్ రోల్ సో ఆయన ఇప్పుడు విలన్ గాని చూపరు కానీ ఇందులో చాలా చాలా బాగా చేశారు ఆయన చూస్తుంటే విలన్ కి హైపిక్ పిక్చర్ సినిమాలో హీరో సమానంగా ఇచ్చినా సో హీరో చిన్నోడు కాబట్టి మనం అంతా చూడలేం సో హీరో కి ఎక్కువ హైపిక్ పిక్చర్ సో దాని దాటుకొని కూడా మన నితిన్ గారు ఆ ఫైట్స్ మాత్రం వేరే లెవెల్ లో చేశారు అన్న అంటే ఒక ప్రభాస్ ఒక అల్లర్జున్ కి ఏ రేంజ్ లో ఖర్చు పెడతారో ఆ రేంజ్ లో ఖర్చు పెట్టారు ఫైట్స్ కి మాత్రం వైలెన్స్ ఎక్కువ అన్న సినిమాలో బాగా వైలెన్స్ ఎక్కువ సో అలా కథనాన్ని కూడా ఎక్కడ బోర్ బోర్ కట్టించలేదు సో కథ కథనాలు పక్కన పెడితే ఒక మాస సినిమా అంటే మన కథను చూడకూడదు కొత్తగా ఎవరు ఎలా చూపించారు మనల్ని ఎంతవరకు ఎంటర్టైన్ చేశారు అనేది చూడాలి సో అలాగే సినిమాలో చాలా చాలా ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు ఓవరాల్ గా అయితే బాగుందన్న ఇంకా ఫస్ట్ స్టాప్ అంతా వెన్నెల కిషోర్ గారు హీరో కామెడీ ఫుల్ కామెడీ అయిన ఆయన చాలా నితిన్ గారు ఉంటారు అంటే నీకు అర్థం కాదన్న ఆయన హైలైట్ చేశారు నితిన్ ఉంటాడు కానీ కామెడీ తక్కువ కదా నితిన్ గారు సో వెన్నెల కిషోర్ గారు కామెడీ కూడా సూపర్ ఉంది సెకండ్ హాఫ్ అంతా ఈయన హైలైట్ చేశారు నితిన్ గారిని సో సినిమా టోటలీ అయితే చాలా చాలా నచ్చుతుందన్న ఒక రేటింగ్ విషయానికి వచ్చి మీరు రేటింగ్ అడుగుతారు మన మాచల నిజవరకు సినిమా చూడడం జరిగింది సినిమా అయితే కనుక కంటెస్ట్ పరంగా చూసుకుంటే కాన్సెప్ట్ అంటే రూటింగ్ స్టోరీ అయిపోయింది సినిమా అయితే అది ఇందులో నితిన్ గారు యాక్టింగ్ కానీ కృతశెట్టి గారు యాక్టింగ్ కానీ చాలా బాగుంది ఇంక ఇందులో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా అద్భుతంగా ఇచ్చుకున్నారు మ్యూజిక్ డైరెక్టర్ గారు అయితే స్టోరీ ఏంటంటే కనుక మాచల నిజవరకులో జరుగుతున్నటువంటి ఎలక్షన్లో ఒక 30 సంవత్సరాలుగా ఏకగ్రీవంగా నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్ జరిపించాలి ఒక క్యాండిడేట్ మీద ఎలక్షన్ జరిపించాలని విధానాన్ని ఇందులో తీసుకున్నారు అయితే ఇందులో రాజకీయ పరంగా వ్యక్తులు అయితే చూపించలేదు కానీ ఇందులో చూసుకుంటే కనుక ఒక సిన్సియర్ ఆఫీసర్ ఇందులో పెట్టి ఎలక్షన్ వాళ్ళు ఎవరు గెలిస్తే నాకు అనవసరం అక్కడ ఆపోజిషన్ వాడు గెలిచినా యువతలో ఎవరు గెలిచినా నాకు అనవసరం కానీ ఎలక్షన్ సవ్యంగా జరిగితే చాలు అనుకున్న విధానం ఇందులో చూపించారు అయితే స్టోరీ రొటీన్ స్టోరీ అయిపోయింది ఇలాంటి స్టోరీలు చాలా వరకు వచ్చాయి కాబట్టి యాక్టింగ్ పరంగా బాగుంది మ్యూజిక్ పరంగా బాగుంది సాంగ్స్ బాగున్నాయి కానీ స్టోరీ రొటీన్ స్టోరీ అయిపోయింది కాబట్టి సినిమా బ్లాక్ బాస్ట్ సోప్ ఎట్ నేను చెప్పుకున్నట్టు జస్ట్ యావరేజ్ స్టాక్ అయితే ఉంది వంటే వాచ్ అనే సినిమా అయితే కనుక అదే ఉండదు ఉండదు వంటే వాచ్ ఎందుకంటే కనుక ఇప్పుడున్నటువంటి అంటే ఇలాంటి సినిమా చాలా స్టోరీలు వచ్చాయి ఇంక దీన్నే వెరైటీగా మనం చూడలేం కదా అయితే నితిన్ గారి కెరీర్లో ది బెస్ట్ యాక్టింగ్ ఎందుకంటే యాక్షన్ పరంగా ఆయన కెరీర్లో సినిమాలు ఏమి లేవు కథలో ద్రోణ తీసుకున్నా ఇంకోటి తీసుకున్నా యాక్షన్ పరంగా లేవు అంతవరకు జీవించారు కానీ ఇందులో కొద్దివరకు మెరుగైంది కాబట్టి యాక్టింగ్ మెరుగుంది కానీ సినిమా అయితే బ్లాక్ బస్టర్ సోపెట్ కాదు జస్ట్ యావరేజ్ వంటే వాచన థ్యాంక్ యూ నితిన్ గారు అంటే ఇది పొలిటికల్గా తీసుకున్న సినిమా కాబట్టి ఆయన కాన్సెప్ట్ ఏంటంటే ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇసుకు కానీ ఇసుక సినిమా చాలా బాగుంటుంది నితిన్ గారు ఇసుక తీసిన సినిమా ఇప్పుడు కూడా థియేటర్లో రిలీజ్ అయితే కనుక హౌస్ఫుల్ అయ్యే అవకాశం ఇసుక సినిమాలో ఉంది కాబట్టి చాలా బాగుంటుంది ఒక చిన్న చిన్నదాన నీ కోసం సినిమా ఈ టైప్ ఆఫ్ బాగుంటాయి కానీ నితిన్ గారు ఇది అంత కంటెంట్ కాదు ఎందుకంటే ఆయన వెర్షన్ వేరే ఒక యూత్కి సంబంధించిన హీరో కాబట్టి ఆయన వెర్షన్ వేరే ఉంటుంది కాబట్టి ఇంత పవర్ఫుల్ యాక్టింగ్ బ్రో మాచెల్లె నియోజకవర్గం మూవీ సో నాకైతే బిలో యావరేజ్ అనిపించింది ఇంకా హానెస్ట్గా చెప్పాలంటే అంతకంటే తక్కువ సో మూవీలో ఏం లేదు సో రొటీన్ స్టోరీ రొటీన్ స్క్రీన్ ప్లే ప్రిడిక్టబుల్ స్టోరీ ప్రిడిక్టబుల్ స్క్రీన్ ప్లేనే ఉంటుంది సో ఏదన్నా మూవీలో ఏదైనా మనకు బాగుంది ఏదైనా కొంచెం కొత్తగా ఉందంటే మూడే మూడేంద్ర అంటే నితిన్ యాక్టింగ్ చాలా బాగా చేస్తారనమాట ఒక ఫుల్ ఫ్లెక్జ్డ్ మాస్ మూవీ నితిన్ వచ్చేసి సో నితిన్ నెంబర్ టూ ఏంట్రా అంటే మనకు ఈ రాను రాను సాంగ్ ఉంది కదా మన అంజలి ఐటమ్ సాంగ్ ఐఎమ్ రెడీ సాంగ్ సో అదొకటి బాగుంటుంది అనమాట ఒక 5 మినిట్స్ మళ్ళీ మూడోది వెన్నెల కిషోర్ గారి కామెడీ అక్కడక్కడ బాగుంటుందంటే సో రిమైనింగ్ అంతా రొటీన్ అనమాట రొటీన్ స్టోరీ సో మనకు మూవీ చూస్తుండేటప్పుడు లైక్ మనకి ఇంకా ఓల్డ్ మూవీస్ నుంచి ఈ సీన్ నుంచి ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తున్నారు లేదా ఓల్డ్ మూవీస్ మిమిక్ చేసినట్లు మనకు ఉంటుంది అనమాట మనకు వచ్చేసి సో అదే బ్రో చెప్పాలంటే లైక్ అదే నార్మల్ ఒక రొటీన్ కమర్షియల్ మూవీని మనకు చూసినట్లుంటుంది ఈ మూడు తప్ప ఇంకా మూవీలో ఏం లేదు అంటే మంచి బీజిఎం ఉంది మంచి ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి కానీ డైరెక్టర్ అయితే మిజరబుల్లీ ఫెయిల్ అయినాడు సో అదే చెప్తాను ఇంకా మరో రామారావు డ్యూటీ అనొచ్చు అనమాట ఈ మూవీని వచ్చేసి కృతి శెట్టి అంటే రోల్ ఓకే కృతి శెట్టి క్యాథరిన్ తోటి పోల్చుకుంటే కృతి శెట్టి కొంచెం రోల్ పర్వాలి ఫస్ట్ హాఫ్లో బాగానే ఉంటుంది కానీ సెకండ్ హాఫ్లో ఆమె రోల్ అంతేం లేదు కానీ ఇదేంటారు అంటే ఈ మూవీ గురించి బ్రో అంటే ఈ మూడు చెప్తున్నాను కదా ఒక నితిన్ యాక్టింగ్ తప్ప కంప్లీట్లీ స్టోరీ వీక్ అయినప్పుడు క్యారెక్టర్స్ ఇంకేం చేస్తారు చెప్పండి ఇట్లాంటి మనం ఎన్నో సినిమాలు చూస్తాము కానీ ఈ లైన్ బెట్టింగ్ 100 సినిమాలు కూడా తీయచ్చు కమర్షియలీ బాధిస్తే మనము చూస్తాం కానీ ఇది కంప్లీట్లీ రొటీన్ బ్రో రొటీన్ స్టోరీ రొటీన్ స్క్రీన్ ప్లే ఉంటుందన్నమాట మనకు వచ్చేసి ఆ ఐటమ్ సాంగ్ నితిన్ యాక్టింగ్ లేకపోతే అవి తప్ప ఇంకేం లేదు వెన్నెల కిషోర్ అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్ ఆ మూడు తప్ప మూవీలో ఇంకేం లేదనమాట సో ఇంకా రేపు కార్తికేయ 2 వస్తే అదైనా బెటర్గా ఉండాలి సో నేను అనుకుంటున్నాను కమర్షియల్ ఉంది బ్రో ఇప్పుడు కమర్షియల్ పెడితే ఎట్లా అంటే మనకి ఎంగేజింగ్గా ఇంట్రెస్టింగ్గా పెట్టాలి మనకు వచ్చేసి ఇప్పుడు ఇప్పుడు కమర్షియలీ పెట్టినప్పుడు ఇప్పుడు ఇంటర్వెల్ ముందు ఫైట్స్ కానీ లేకపోతే అక్కడక్కడ హై వచ్చే డైలాగ్స్ కానీ దానికి స్టోరీ రిలేటెడ్గా పెడితే బాగుంటుంది అనమాట స్టోరీనే అంత బోర్ అయినప్పుడు స్టోరీనే రొటీన్ అయినప్పుడు ఎంత పెట్టినా మనకి ఎట్లా కనెక్ట్ అవుతుంది చెప్పండి సో ఎంత కమర్షియల్ ఎలిమెంట్స్ ఫైట్స్ పెట్టినా ఐటమ్ సాంగ్స్ పెట్టినా లేకపోతే యాక్చువల్లీ మాస్ డైలాగ్స్ పెట్టినా స్టోరీతో పాటు మనం కనెక్ట్ అవుతా ఉంటే మనం హ్యాపీగా మనము చూస్తాం సో ఒక సినిమా దొరకవచ్చు లేకపోతే ఇట్లా చూసేటప్పుడు మనము కనెక్ట్ అవుతాము కానీ ఈ మూవీ స్టోరీనే వీక్ కదా వన్ టైమ్ వాచబుల్ మూవీ
ఎక్స్పెక్ట్ చేసిన మెసేజ్ అయితే ఆడియన్స్ కి కొద్దిగా డిసాపాయింట్ అని చెప్పొచ్చు ఒక కలెక్టర్ ఒక ఎలక్షన్స్ లో నిలబడే ప్రత్యర్థి వాళ్ళ యొక్క పరిమితులు ఏంటి అనేది నితిన్ వన్ మ్యాన్ షో చేశాడు డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి ఎడిటింగ్ ప్రకారంగా స్క్రీన్ ప్లే ప్రకారంగా సీన్స్ అన్ని ఎక్సలెంట్ గా వైలెన్స్ ఎక్కువైపోయింది వాటర్ రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానం పలుకుతేనే అవేర్నెస్ అనేది ఒక మంచి అనేది ఉంటది గెలిచిన వాడికి రెడ్ కార్పెట్ వేసి మనం సన్మానాలు చేస్తున్నాం కదా సో ఈ సబ్జెక్ట్ కి ఈ కంటెంట్ అనేది కొద్దిగా బాగుంది వాచబుల్ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతది యూత్ కు బాగా కనెక్ట్ అవుతది మెసేజ్ ఉంది 75 ఇయర్స్ ఇండిపెండెన్స్ డే కి మనం ముందు ముందు ఏం సోషల్ మెసేజ్ ఇస్తాం అనేది ట్రూ లో కూడా ఒక మంచి ట్రీట్ అనేది ఉంది ఆల్ ది బెస్ట్ మాచల్ల నియోజకవర్గం టీమ్ ఆల్ ది బెస్ట్ నితిన్ గారు హ్యాపీ ఇండిపెండెన్స్ డే హైలైట్స్ ఏంటంటే రెడ్డిస్ కి పెద్దపేట వేసినట్టుగా అనిపిస్తుంది ఎలక్షన్స్ అంటే ఒక ఫ్రీడమ్ ఫైటర్ నుంచోవచ్చు ఒక కామన్ మ్యాన్ నుంచోవచ్చు అహంకారంతో నుంచొని గెలవాలి ఎనామినిస్ ఒక్కరే నిర్ణయం తీసుకోవాలనేది మైనస్ పాయింట్ల కింద ప్రయత్నించారు కానీ అంత చెప్పుకోదగ్గ లీడ్ అనేది ప్రేక్షకుడు రిసీవ్ చేసుకోలేడు వైలెన్స్ ఎక్కువైపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వైలెన్స్ వల్ల సైలెన్స్ హిట్ వస్తుంది అనుకున్నాం కానీ అది ఇంకా డిపెండబుల్ ఆడియన్స్ కనెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది వాచబుల్ మూవీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే 75 ఇయర్స్ ఆల్ ది బెస్ట్ ఆల్ సిటిజన్స్ ఓకే అన్న మూవీ అయితే ఆయన ఎక్స్పెక్ట్ చాలా ఎక్స్పెక్ట్ చేసిన నితిన్ మూవీ నుంచి కొత్త డైరెక్టర్ కీర్తి శెట్టి వెన్నెల కిషోర్ అంతమంది ఉన్నారు కదా ఏదో సూపర్ ఉంటుంది వచ్చినా బట్ చాలా డిసప్పాయింటింగ్ అయినా అంటే లైక్ సినిమాలో ఏమో ఉండడం వస్తే రెగ్యులర్ మూవీ అంటే మన ఓటింగ్ ఒక అంటే పిఆర్ఈ ఓట్లు వేయించడం అంత కంటెంట్ నార్మల్ అనిపించింది మన నాని మూవీ ఆల్రెడీ చూసిన ఓటీటీలో లాక్డౌన్లో సేమ్ వచ్చిన మూవీ అలాగే అనిపించింది అంత మించి నాకు బెస్ట్ అనిపించలే కొంచెం కొత్త డైరెక్టర్ కదా బాగుంటుంది అనుకున్నా మనం రెగ్యులర్ మూవీలకి ఫస్ట్ హాఫ్ మొత్తం వెన్నెల కిషోర్ లాక్కపోయిండు సెకండ్ హాఫ్ మొత్తం లాగ్తో మనకు తెలిసిన స్టోరీ ఓట్ లైన్స్ విలన్ కూడా చంపేస్తాడు గెలుస్తాడు అంతే అదే స్టోరీ ఇలా కొన్ని సస్పెన్స్ అని ఉంటే బాగుండు అనిపించింది రెగ్యులర్ కంటెంట్ లెక్క అనిపించింది ఫస్ట్ హాఫ్ వెన్నెల కిషోర్ నడిపించిన సినిమాను సెకండ్ హాఫ్ అయితే ఒక పాట నడిపించింది రన్ రన్ అంటే సాంగ్ అంతకుమించి సినిమా యావరేజ్ మూవీ యావరేజ్ మూవీ అన్న నాట్ ఇట్ నాట్ ఎ ఫ్లాప్ యావరేజ్ మూవీ అంతకుమించి మనం గొప్పగా చెప్పుకునే సినిమా గురించి అయితే ఇట్స్ యావరేజ్ మూవీ అంతే దర్శకం పాట అన్న పాట అంజలి అంతకుమించి ఇంకేమంటే ఆకాశంలో ఉంటది వెన్నెల ఈ స్టెప్పులతో వేసింది అమృత అమృత కాదు నితిన్ గారు యాక్ట్ చేసి విధానం చూస్తే కిందే తొక్కేశారు ఫైనల్స్ కలిపేశారు నిజంగా ఈ సినిమా కోసం చెప్తాడు ఒక ఊపు ఊపి లోపల ఎంట్రన్స్ సీనే రంగుల్లో నుంచి వచ్చాడు బాబు అక్కడి నుంచి చూస్తే అన్న నిజంగా రంగుల్లో వచ్చే ఒకటే ఫైట్ ఫస్ట్ ఫైట్ కూర్చాడు ఫైట్ ఉందన్న నాకు చిత్తగొడిచింది నితిన్ గారి యాక్టింగ్ అయితే సూపర్ కానీ దీంట్లోనన్నా బాబా అలాగుంది రొమాన్స్ అయితే చిత్తగొడిచింది సినిమా సూపర్ ఇంకోటి ఏంటంటే కీర్తి శెట్టి మీద ఇలా మోకాలు అయ్యించి పెట్టలేదు వీరవాడు తెలిపొద్దాం అంజలి అంజలి సాంగ్ రాను రానంటూ చిన్నదో ప్రతి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ప్రతి ఛానల్ ప్రతి విలేకరులకి నిజంగా నమస్తే నిజంగా ఫేక్ రివ్యూస్ చెప్తాను అసలు అందుకే కాకినాడ నుంచి మేము ఇక్కడికి వచ్చాం చాలా పాడైపోతుంది ఫేక్ రివ్యూస్ చెప్తారు ఇవన్నీ వద్దు రియల్ గా సినిమా చూసే చెప్పండి అది నిజంగా రాను రానంటూ చిన్నదో 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 సాంగ్ కూడా నాకు ఆ బిట్ అనేది చాలా హైలైట్ అయ్యింది బయట బిఫోర్ ద మూవీ
మూవీలో బట్ అంత రానిదాని అంటే వచ్చిన జయ మూవీ సార్ కృతి శెట్టి అండ్ ఎంతవరకు అయితే వాళ్ళ రోల్స్ అయితే పరిమితం ఒక గ్లామర్ రోల్కి సపోర్టింగ్ అంత అనిపించింది యాజ్ ఎ కలెక్టర్గా ఇంకా చేస్తే బాగుండేది అనిపించింది ఇట్ కుడ్ హ్యావ్ బీన్ మేడ్ బెటర్ అనిపించింది